ఇట్లా వర్షాలు పడుతున్నాట విదేశీ కుట్రరాడు అన్న. నేను ఆ రోజు ఒక వీడియో తీసి పెట్టిన, నేను తిట్ట చేశాను. వీడు బాగలేకపోయాడు ముసలివాడు, చిన్నప్పటి నుంచి 20 ఏళ్ళను చూస్తున్నాం ఇన్ని, పాపం ఏమైందో అనుకుని ఆ రోజు 2 గంటలు బాధ అయింది. బాధ అయితే తిట్టని అని చెప్పి వీడియో తీసిన తప్పే. వీ అంత దరిద్రుడు లేడన్న, విదేశీ కుట్రాట. ఆ చైనావాడు ఫోన్ చేసిన, చైనావాడు మంత్రికి ఫోన్ చేసి, అరే మీరు ఏమైనా చేసినారా మా దేశంలో తెలంగాణ అంటే, అరే మీకు ఎట్ట తెలిసిందా? ఎట్ట తెలిసిందంటే మా ముఖ్యమంత్రి చెప్పిండా. తెలిసిపోయిందా? ఎందుకు చేసిర్రా అంటే ఆ బార్డర్ ముక్కు బార్డర్ దాటిందంట చైనా బార్డర్. కేసీఆర్ ముక్కు బార్డర్ దాటి అటు పోయిందట ఆ క్లౌడ్ బర్స్ చేసి తెలంగాణ. ఇప్పుడు తెలంగాణ మీదనే క్లౌడ్ బర్స్ అయింది కదా అన్న. వేరే ముఖ్యమంత్రులు వాళ్ళు అంటలేరు కదా, తుఫాన్ అనిజాలలు వస్తున్నాయి. ఈడనే క్లౌడ్ బర్స్ అయిందంటే ఈయన ముఖ్య కారణం మరి. ఇంకేముంటుంది కారణం చెప్పండి. ఇక జరా సీరియస్ గా నడిచింది స్పీచ్ జర మీకు రాష్ట్రకి జర నవ్వియాలని చెప్పిన ఆ ముక్కు ఓసుడే పోరాగాలని ఎవల్ల తెలంగాణకి వెళ్ళి తరిమి కొట్టుడే, సంపాదించిన పైసలన్నీ కక్కిచ్చుడే. ఎట్లా కక్కిస్తావన్నా? రేపు ఎలక్షన్ వస్తుంది, భారతీయ జనతా పార్టీ నిలబడుతుంది, టీఆర్ఎస్ రోడ్ నిలబడతాడు. 10,000 రూపాయల కంటే తక్కువ ఓటుకి ఇచ్చింది అనుకోరు టీఆర్ఎస్ వాళ్ళు, వంగవట్టి గుద్దును. 10,000 కంటే తక్కువద్దు. భారతీయ జనతా పార్టీ భయానికి ఖచ్చితంగా 10,000 రూపాయలు ఇస్తారు ఓటుకి. మా భయానికే ఇస్తారు, మీ పైసలు మీకు ఇస్తారు, యాది పెట్టుకోరు. 10,000 రూపాయల కంటే తక్కువ ఇచ్చిండా బద్దలు బాసింగా చేయరాన్ని. ఓటు ఓటు వాళ్ళకి మనం చెప్పి వాళ్ళే మనకు చెప్తారు కమలంకి గుద్దుమని. నరేంద్ర మోడీ తప్ప ఇంకోడు ఒకటికి ఓటు వేయడిక, మోడీకి కమలం పువ్వుకే ఓటు ఇస్తారు మనం. అందరు ఇస్తారు, యావత్ తెలంగాణ భారతీయ జనతా పార్టీకి ఇస్తారు. మధ్యలో అక్కడక్కడ వాడు కాంగ్రెస్ కూడా అరుస్తూ ఉంటుంది అన్న. వీడు బర్రెలు మింగితే ఆడు ఏనుగులు మింగిట కాంగ్రెస్. వాళ్ళ మేడమే వాళ్ళ సోనియా గాంధీ ఎన్నడూ చేయలిపోతుందో తెలియదు. రోజు ఈడీ ఆఫీస్కి పోతున్నది వస్తున్నది, ఆమెనే బెయిల్ మీద బయట ఉన్నది. కాబట్టి మన దేశాన్ని మనం కాపాడుకుందాం, మన మన సంస్కృతి సాంప్రదాయాల్ని మనం కాపాడుకుందాం, మన రానున్న భవిష్యత్తు తరాన్ని మనం కాపాడుకుందాం, మన ఇండ్లు మనం కట్టించుకుందాం, మన ఆరోగ్యాలు మనం కాపాడుకుందాం, మన రోడ్లు డ్రైనేజీలు ఈ వ్యవస్థ అంతా ఆదిలాబాద్ కూడా అర్బన్ డెవలప్మెంట్ కింద కనీసం కనీసం సంవత్సరానికి 100 కోట్లు వస్తాయి. ఏనా డ్రైనేజ్ లేని రోడ్ లేదా డ్రైనేజ్ లేని? కాబట్టి మనము ఇటువంటి రాక్షసులకు ఓటేస్తే మన భవిష్యత్తు తరాలని మనమే నాశనం చేసుకున్నాం. దయచేసి భారతీయ జనతా పార్టీకి కమలం పువ్వుకి ఓటేసి మీ భవిష్యత్తుని మీరు సరి చేసుకోండి.